పేదలకు కార్పొరేట్ విద్య అందించడానికి ఎన్ని చట్టాలొచ్చినా ప్రయోజనం కనిపించడం లేదు. నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు సైతం అందించాలనే లక్ష్యంతో విద్యాకు చట్టం తెచ్చి ప్రైవేట్ స్కూల్స్ లో 25% సీట్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే ఆచరణలో విద్యాహక్కు చట్టం విఫలమవుతోంది. చివరకు ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకున్నా పాలకుల చిత్తశుద్ది లోపం కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో ప్రతిభ ఉండి అధిక ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు కేటాయించాలని, ఉచితంగా విద్యనందించాలని ఏటా విద్యాశాఖ ప్రకటనలు గుప్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టం చేసింది. ఆ చట్టమే విద్యా హక్కు చట్టం. అయితే 5 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చట్టం ఇప్పటికీ అమలుకు నోచుకోవట్లేదు. విద్యా హక్కు చట్టం నిబంధనల గురించి పట్టించుకున్న నాథుడు కనిపించట్లేదు. ప్రైవేట్ స్కూల్స్లో పేద విద్యార్థులకు కేటాయించే సీట్ల వ్యయాన్ని ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా భరించాలని గతేడాది సుప్రీంకోర్టు సూచించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 1 ఇయర్ అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా నూతన రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఆగడాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, క్లాసులు మొదలయ్యాయి, అయినా విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు. దీంతో ఈసారైనా పేద పిల్లలకి న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యమాలు చేస్తున్నారు. వ్యాపారమే లక్ష్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు కొనసాగుతూ ఉన్నాయి. విద్య యొక్క విలువల్ని తుంగలో తొక్కేసి, ఈరోజు ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కేసి ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ ఒక్క ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. తెలంగాణలో ఒక్క నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే సుమారు 695 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో చాలా స్కూల్స్ పేద విద్యార్థులకి సీట్లు కేటాయించడం లేదు. సుప్రీం తీర్పు ప్రకారం జిల్లాలో దాదాపు 10,000 మంది విద్యార్థులకి లబ్ధి చేకూరాలి. 3 ఏళ్లుగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో దాదాపు 30,000 మంది పేద విద్యార్థులు ఈ అవకాశానికి దూరమయ్యారు. ఈసారి మాత్రం విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు విద్యాశాఖాధికారులు. ప్రైవేట్ పాఠశాల సంబంధించి ఫీజుల విషయంలో జీవో 1 ప్రకారం గవర్నమెంట్ బాడీ ఫీజులు నిర్ధారించాలి. అంటే వాళ్ళ స్కూళ్లలో కల్పించే ఫెసిలిటీస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి ప్రకారం పేరెంట్స్ కమిటీతో నిర్ధారించాలి. దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం జీవో 91, తర్వాత 41 ఫీజెస్ నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి హైకోర్టు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడం జరిగింది. ఏటా ఒక్కో పాఠశాలలో 1వ తరగతిలో సుమారు 60 మంది పిల్లలు చేరుతున్నారు. విద్యా హక్కు చట్టం కోటా ప్రకారం 15 సీట్లు పేదలకు కేటాయించాలి. పేద విద్యార్థికి 7,000 వరకు ఫీజుంటుందని అంచనా. దీన్ని ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. అందుకోసమే ఈ చట్టం అమలు కావట్లేదంటున్నారు నిజామాబాద్ జిల్లా విద్యాధికారి లింగయ్య. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి విద్యార్థులకు 25% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా నిబంధనలు ఏమి రాలేదు. ప్రభుత్వం నుంచి నిబంధనలు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అమలుకు చర్యలు తీసుకుంటాం. ఏది ఏమైనా విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలైతే పేద విద్యార్థులకి కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా పిల్లల్ని చదివించాలన్న తపనతో అప్పులు చేస్తున్న తల్లిదండ్రులకి ఊరట లభిస్తుంది. కానీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో విద్యా హక్కు చట్టం ఆశయం నీరుగారిపోతోంది.